వెల్కమ్ టు మై ఎడ్యుకేషనల్ ఛానల్ విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం ఈరోజు ఆయా ప్రముఖ దినపత్రికల్లో వచ్చిన విద్యా ఉద్యోగ సమాచారాన్ని విశ్లేషిద్దాం ముఖ్యంగా డిఎస్సికి సంబంధించి తాజా అప్డేట్స్ కావచ్చు అదేవిధంగా మనకి గురుకుల రిక్రూట్మెంట్కి సంబంధించి సర్టిఫికేట్ వెరిఫికేషన్కి ఒక అప్డేట్ కనిపిస్తుంది గ్రూప్ వన్కి సంబంధించి ఓఎంఆర్ షీట్లు వెబ్సైట్లో అందుబాటులో ఉంచుతామని టీజీపీఎస్సీ కూడా ఒక ప్రకటన ఇచ్చింది సో ఇలాంటి వార్తలను విశ్లేషిద్దాం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా మీకు అందుతుంటాయి డిఎస్సికి సంబంధించి మనకి ముగిసిన డిఎస్సి దరఖాస్తుల గడువు జూన్ ఇరవైతో డిఎస్సి అప్లికేషన్స్ గడువు అయితే మనకి ముగిసిపోయింది మొత్తం పదకొండు వేల అరవై రెండు పోస్టులకు రెండు లక్షల డెబ్బై తొమ్మిది వేల తొమ్మిది వందల యాభై ఆరు అప్లికేషన్లు అయితే రావడం జరిగింది ఓవరాల్గా అంటే అన్ని కేటగిరీలకు చూసుకున్నప్పుడు మనము ఒక్కో టీచర్ పోస్టుకు ఇరవై ఐదు మంది అయితే పోటీ పడుతున్నారు కానీ విభాగాల వారిగా చూసుకున్నప్పుడు డిఫరెంట్ రేషియో మనకు కనబడుతుంది ఆ హెచ్జీటీకి అయితే వన్ టు ట్వెల్వ్ ఉంది ఆ రేషియో స్కూల్స్టెంట్కి అయితే వన్ ఇస్టు ఫిఫ్టీ సిక్స్ ఉంది గమనించండి అదే తెలుగు పండిట్ చూస్తే వన్ ఇస్ట్ ట్వంటీ ఫైవ్ ఉంది ఇలా డిఫరెంట్ కేటగిరీస్కి డిఫరెంట్ రేషియో ఉంది ఓవరాల్గా మనకి మనకు ఎస్జిటికి అయితే తక్కువ రేషియో ఉన్నట్టు మనకు తెలుస్తుంది ఇక అప్లికేషన్ చూస్తే హైదరాబాద్లో ఎక్కువ అప్లికేషన్స్ వచ్చినట్టు తెలుస్తుంది మేడ్చల్ లో తక్కువ అప్లికేషన్లు ఉన్నాయి ఎగ్జామినేషన్స్ జూలై పదిహేడు నుంచి ఆన్లైన్లో మనకు ఎగ్జామ్స్ కండక్ట్ చేయబోతున్నారు డీటెయిల్డ్ షెడ్యూల్ కూడా రెండు రోజులలో మనకు డిఎస్సికి సంబంధించి రిలీజ్ కాబోతుంది సో ఇది మనకు డిఎస్సికి సంబంధించి స్టాటిస్టికల్ డేటా ఉంది మనకు కొత్త ప్రభుత్వం పదకొండు వేల అరవై రెండు టీచర్ పోస్టుల భర్తీకి మెగా డిఎస్సి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది ఇక హైదరాబాద్లో గమనిస్తే ఇరవై ఏడు వేల ఇరవై ఏడు మంది అభ్యర్థులు అప్లై చేసుకున్నారు తక్కువ అప్లికేషన్స్ మనకు మేడ్చల్ జిల్లాలో ఉన్నాయి రెండు వేల రెండు వందల అరవై ఐదు మంది అప్లై చేసుకున్నారు మేడ్చల్ డిస్టిక్లో ఇక్కడ ఇది మనకి రేషో ఇవ్వడం జరిగింది స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు భారీగా పోటీ ఉంది ఒక్క పోస్ట్కి అక్కడ యాభై ఆరు మంది పోటీ ఉంటే ఎజిట్లో వన్ ఇస్ట్ టువెల్ రేషియో మనము ఇక్కడ చూడొచ్చు సో మిగతా అన్నీ కూడా ఏ జిల్లాలో ఎన్ని అప్లికేషన్లు ఉన్నాయనేది అయితే ఇక్కడ చేయడం జరిగింది నల్గొండలో పదిహేను వేల ఆరు వందల పది మంది నిజామాబాద్లో పదమూడు వేల ఒక వంద అరవై ఆరు మంది ఖమ్మంలో పన్నెండు వేల తొమ్మిది వందల డెబ్బై వికారాబాద్లో పన్నెండు వేల ఎనిమిది వందల యాభై ఆరు సూర్యాపేటలో పదకొండు వేల తొమ్మిది వందల ఏడు జనగామలో పదకొండు వేల ఇరవై ఒకటి నాగర్ కర్నూల్లో పదివేల ఆరు వందల యాభై ఒకటి సంగారెడ్డిలో పదివేల ఐదు వందల అరవై తొమ్మిది మంది దరఖాస్తు చేశారు తక్కువ జయశంకర్ భూపాలపల్లిలో రెండు వేల ఎనిమిది వందల ఇరవై ఎనిమిది ములుగులో రెండు వేల తొమ్మిది వందల ఎనిమిది మంది అప్లై చేయడం అనేది జరిగింది సో ఇదే డిఎస్కి సంబంధించి లేటెస్ట్ అప్డేటు అదే విధంగా గురుకుల టీచర్ల రిక్రూట్మెంట్కి సంబంధించి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అంటూ మనకు ఒక వార్త ఇక్కడ ఇక్కడ చూడొచ్చు మనం ఒరిజినల్స్తో హాజరవ్వండి బీసీ గురుకుల టీచర్ల సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది ఇరవై నాలుగు నుంచి జూన్ ఇరవై నాలుగు నుంచి మొదలవుతుంది కంపల్సరీ ఒరిజినల్స్తో హాజరవ్వండి అని గురుకుల సెక్రటరీ అయితే మరి ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది గురుకుల టీచర్స్ రిక్రూట్మెంట్ పరీక్షలో పాస్ అయినటువంటి అభ్యర్థులు ఎవరైతే అపాయింట్మెంట్ ఆర్డర్స్ తీసుకున్నటువంటి వారు ఈ నెల ఇరవై నాలుగు నుంచి నిర్వహించే సర్టిఫికేట్ వెరిఫికేషన్కు హాజరు కాదు మహాత్మా జ్యోతిబాపులే బీసీ గురుకుల విద్యా సంస్థల సొసైటీ కార్యదర్శి సైదులు తెలిపారు ఈ సర్టిఫికేట్ల పరిశీలన ప్రక్రియ బంజారా హిల్స్ రోడ్ నెంబర్ టెన్లో లో సంత్ సేవాలాల్ బంజారా భవన్లో ఈ నెల ఇరవై నాలుగున ఉదయం పది గంటల నుంచి ఈ నెల ముప్పై తేదీ వరకు నిర్వహిస్తున్నామని శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు ఇది మీరు గమనించండి అభ్యర్థులు తమ ఒరిజినల్ సర్టిఫికేట్తో తో హాజరు కావాలని కోరారు ఇరవై నాలుగున లైబ్రేరియన్ స్కూల్ జూనియర్ కాలేజ్ డిగ్రీ కాలేజ్ ఫిజికల్ డైరెక్టర్ డిగ్రీ లెక్చరర్స్ అభ్యర్థులు హాజరు కావాలని తెలిపారు ఇరవై ఐదున జేఎల్ ఇంగ్లీష్ ఫిజిక్స్ కెమిస్ట్రీ బాటనిక్స్ జువాలజీ సివిక్స్ ఎకనామిక్స్ కామర్స్ హిస్టరీ ఇరవై ఆరున జేఎల్ హిందీ తెలుగు గణితం అదేవిధంగా పీజీటీ తెలుగు హిందీ ఇరవై ఏడున పీజీటీ ఇంగ్లీష్ మ్యాథ్స్ ఫిజిక్స్ బయాలజీ సోషల్ ఫిజికల్ డైరెక్టర్ గ్రేట్ టూ ఇరవై ఎనిమిదిన టీజీటీ ఉంది మనకి ఇరవై తొమ్మిదిన టీజీటీ ఇంగ్లీష్ ఫిజికల్ సైన్స్ ముప్పైన టీజీటీ తెలుగు గణితం అభ్యర్థులు హాజరు కావాలన్నారు అభ్యర్థులు షెడ్యూల్లో ఇచ్చిన తేదీల వారిగా హాజరు కావాలని అయితే సైదులు సూచించారు అభ్యర్థుల ఫోన్ నెంబర్లకు మెసేజ్లు కూడా పంపినట్టు అయితే మనకు తెలియజేయడం జరిగింది సో మీకు ఏ రోజైతే సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉందో అన్ని ఒరిజినల్స్ ఏవేవి తీసుకురామంటూ జాగ్రత్తగా తీసుకొని వెళ్ళండి తీసుకొని వెరిఫికేషన్ అయితే కంప్లీట్ చేయండి ఎందుకంటే ఇక ఫైనల్ స్టేజ్లో ఉంది మిగతా సోషల్ వెల్ఫేర్ ఇంకా మనకు ట్రైబల్ వెల్ఫేర్ కావచ్చు అవి కూడా స్టార్ట్ కాబోతున్నాయి సో మరి ఇది మనకు బీసీ గురుకుల టీచర్ల సర్టిఫికెట్ వెరిఫికేషన్ సంబంధించి తాజా అప్డేట్ ఉంది ఇక గ్రూప్ వన్ కి సంబంధించి టీజీపీఎస్సీ ప్రిలిమినరీ ఎగ్జామ్ ఓఎంఆర్ షీట్లను ఈ నెల ఇరవై నాలుగున సాయంత్రం ఐదు గంటల నుంచి వెబ్సైట్ లో అందుబాటులో ఉంచుతామని టీజీపీఎస్సి ప్రకటించింది అభ్యర్థులు వెబ్సైట్ లో తమ డీటెయిల్స్ తోటి లాగిన్ అయ్యి తమ ఓఎంఆర్ షీట్లను డౌన్లోడ్ చేసుకోవచ్చని కూడా తెలిపింది ఈ మేరకు శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేసింది గ్రూప్ వన్ కి నాలుగు లక్షల మూడు వేల ఆరు వందల అరవై ఏడు మంది అప్లికేషన్లు వచ్చాయి మూడు లక్షల రెండు వేల ఒక డెబ్బై రెండు మంది పరీక్షకు అయితే అటెండ్ కావడం జరిగింది ఏ ఏ జిల్లాలో ఎంతమంది పరీక్ష రాశారన్న లెక్కలను కూడా వెబ్సైట్లో అందుబాటులో ఉంచామని పేర్కొంది సో ఇది మనకు ఈ ఉన్నటువంటి తాజా విద్యా ఉద్యోగ సమాచారం లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియోను లైక్ చేయండి